తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని గరికపాటి మోహన్ రావు అన్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలోని ముఖ్య నేతల కన్ను కూడా బీజేపీపై ఉందన్న మోహన్ రావు రానున్న రోజుల్లో మరింత మంది బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇక పదవి విషయంలో మాత్రం అధిష్టానం ఆదేశానుసారంగా ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పన నిర్వర్తిస్తానంటోన్న మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావుతో మా కరస్పాండెంట్ అజయ్ ఫేస్ టు ఫేస్. 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, చంద్రబాబు నాయుడికి టీడీపీలో అన్ని తానై వెన్నంటి ఉండి నడిపించిన వ్యక్తి అతను. మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు టీడీపీలో దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడుతో పాటు ఉండి ఆయనకు ఒక రైట్ హ్యాండ్గా మీరు వివరించడం జరిగింది. మీరు బీజేపీకి వచ్చిన తర్వాత ఆ సముచిత స్థానం మీకు ఇందులో లభిస్తుందా? తెలుగుదేశం పార్టీలో ఎంతైతే ఇదిగా ఉన్నామో భారతీయ జనతా పార్టీలో కూడా అదే మాదిరిగా ఉన్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీకును భారతీయ జనతా పార్టీకు ఉన్న వ్యత్యాసం ఏమంటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. ఆ రోజుల్లో నాయకుడు ఒక్కరే, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఇది ఇక్కడ ఎవరు ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని పనిచేసాము రాజకీయం చేద్దామనే పరిస్థితి ఇక్కడ లేదు. మేము గమనించినంతవరకు ఉమ్మడి నిర్ణయం, ఉమ్మడి పోరాటం. కాబట్టి మాకు వచ్చిన తక్కువ సమయంలో కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఎంతైతే పనిచేసామో ఇక్కడ కూడా అదే పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా అదేవిధంగా గుర్తించేసి మేము ఇచ్చే సూచనలు కానివ్వండి, లేదా మాకు పార్టీ ఇచ్చే సూచనలు కానీ మేము స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఇటీవల కాలంలో చూసుకుంటే మిగతా రాజకీయ పార్టీల నుండి కూడా చాలామంది ముఖ్య నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూడడము, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు చూస్తూ ఉన్నారంటే, ఈ రోజున్న అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు మాకు స్వేచ్ఛ లేదని చెప్పుకునే వాళ్ళు కొందరు. రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, అక్కడ ఉన్న లోపాలు, అక్కడ ఉన్న కారణాలు ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మీద ఒక విశ్వాసం అనేది గట్టిగా దృఢ నమ్మకం ఏర్పడింది అలా ప్రజల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ. కాబట్టి ప్రతి ఇతర పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ భవిష్యత్తు, వారి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అరే భవిష్యత్తులో మాకేమిటి, ఏ పార్టీలో ఉంటే మాకు భవిష్యత్తు ఉంటుంది అనే ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతోనే ఎక్కువ మంది ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది నిన్న మొన్న ప్రతిరోజు వలసలు మొదలైనవి. బీజేపీ జాతీయ నాయకులు అంటే ముఖ్య నాయకులుగా చెప్పుకునే నడ్డా గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, గరికపాటి మోహన్ రావు అయితేనే సరి, అంటే మీ మీదనే ఫోకస్, మీరైతేనే సమర్థవంతంగా కొన్ని చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఎందుకు మీ మీద అంత ఫోకస్, ఆ నమ్మకం? వ్యక్తిగతంగా నా విషయం కాడికి వచ్చేసరికి మాత్రం కష్టం అనే దాన్ని నమ్మే వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. కష్టపడితే ఏ రోజుకైనా ఫలితాలు వస్తాయని చెప్పేసి నాకు దృఢమైన నమ్మకం. ఆ కష్టంతోనే నేను కష్టపడి తెలుగుదేశం పార్టీలో నేను ఎంపీని కాగలిగాను. మేము ఒక ఆశయం కోసం ఇలా భారతీయ జనతా పార్టీలోకి వస్తూ ఉన్నాం. ఆశ కోసం కాదు, మాకున్న ఆశ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. దానికోసం మేము శక్తివంచన లేకుండా జెండా పట్టుకొని ఒక కార్యకర్తలాగా పనిచేస్తాం. ఇది ఎందుకు అని అడగకుండా నేను చేసే మనస్తత్వం నాది. కాబట్టి తప్పకుండా వాళ్ళు బాధ్యతలు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా తప్పకుండా దానికి నా శక్తి మేరకు పూర్తి ఫలితం తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటుంది అనేది మాత్రము గరికపాటి మోహన్ రావు గారు, మాజీ రాజ్యసభ సభ్యుడు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి అజయ్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.